నమస్తే, వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ విజియో. నేను మీ రాహుల్. సో స్విమ్స్ యూనివర్సిటీ సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిందనమాట. ఇంకా ఎన్ని సీట్స్ అయితే వేకెంట్ ఉన్నాయో అన్ని సీట్స్ మనకు డిస్ప్లే చేస్తారనమాట నోటిఫికేషన్ ద్వారా. సో డైరెక్ట్గా మోపప్ రౌండ్ అని చెప్పి అంటారు, అంటే కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా మనం అడ్మిషన్స్ తీసుకోవడం అనమాట. ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఎలిజిబుల్, మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఇది మోపప్ రౌండ్ అనమాట. సో కమింగ్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ, సో మన ఎన్టీఆర్ యూనివర్సిటీకి అయితే ఇంకా టైం పట్టింది, డిసెంబర్ అలా పడుతుంది అనమాట నోటిఫికేషన్ రానికి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయిన తర్వాత కానీ మనకు అది అనేది ఇవ్వరు అనమాట నోటిఫికేషన్ ఫర్ ద 24 to 25 అకాడమిక్ ఇయర్. అప్పటి వరకు మీరు ఓపిక పట్టాల్సిందే. మేమైతే 7 మంత్స్ ఓపిక పట్టాము మా బ్యాచ్ వాళ్ళు. సో ఇంకా టైం ఉంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, సో ఆ ప్రెషర్ నన్ను తట్టుకొని ఉండేనే రేపొద్దున్న ఫిజియోథెరపీలోని సీట్ వస్తుంది అనమాట. సో సీట్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే, ఇదంతా మర్చిపోతారు. సో చాలా మంది మెసేజ్ చేస్తారు ఇంట్లో ప్రెషర్ అని చెప్పి, మీ పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేసుకునే బాధ్యత మీది. మీరు ఎక్కడైతే ఫిజియోథెరపీ తీసుకుంటామని చెప్పి స్టిక్ ఆన్ అయి ఉంటారో దానిపైన స్టిక్ ఆన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు సీట్ అనేది వస్తుంది మీ మార్క్స్ని బట్టి. అండ్ చాలామంది ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడు ఆన్ గోయింగ్ బ్యాచ్, ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ చదవడానికి టిప్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్లీ అదొక వీడియో చేస్తాను, కాకపోతే మీరు చూసి దాన్ని ఫాలో అయితే కనుక ఈజీ ఉంటుంది ఎగ్జామినేషన్ రాయడానికి. సో చూడకుండా ఫాలో అయితే కనుక సో మీకు ఇంకా టఫ్గా ఉంటుంది. సో సీనియర్స్కి చాలా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మేము రాసి వచ్చాం కాబట్టి మాకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. సో మీరు అంతటగా చదివితే మీకు కొంచెం బర్డన్గా అనిపిస్తుంది అనమాట. సో నా వీడియోస్ ఫాలో కాకపోయినా మీ సీనియర్స్ని ఫాలో అవ్వండి, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ వాడారు కనుక్కొని తెలుసుకొని చదివితే మీకు అనేది ఈజీ అవుతుంది. సో ఫిజియోథెరపీ గురించి మోర్ రిలేటెడ్ వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యాషన్ ఫిజియో. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, అందరికీ రిప్లై ఇవ్వకపోవచ్చు, కాకపోతే మీ కామెంట్స్ని ఒక వీడియో రూపంలో చేస్తాను అనమాట. మీరు కామెంట్స్ చేస్తేనే మీరు చూస్తున్నారు, మీకు డౌట్స్ వస్తున్నాయి అని చెప్పి నాకు అనేది తెలిసిద్ది. ఇంకా నర్సింగ్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యి నడుస్తుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ రోజుతో లాస్ట్ అనమాట రిజిస్ట్రేషన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్కి. బీఎస్సీ నర్సింగ్కి అయితే ఎంసెట్ ద్వారా తీసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ అయితే మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఉండవు యూనివర్సిటీ నుంచి. సో ఎంబీబీఎస్ వాళ్ళది కూడా క్లియర్ అవ్వాలి, బీపీటీ రావాలి అని అంటే అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మ్యాథ్స్ అయితే డిసెంబర్ కల్లా మీకు నోటిఫికేషన్ అనేది మీ చేతిలో ఉంటుంది, మీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఉంచుకోండి. ఏం డౌట్ ఉన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కామెంట్ బిలో ఇన్ మై కామెంట్ సెషన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సైనింగ్ ఆఫ్ రాహుల్.